అవునండి, ఇప్పుడే కలిసి వచ్చా. క్లారిటీ అంటే నాకున్న ఇండికేషన్ ప్రకారం గతంలో జరిగింది నేను మీకు చెప్పాను. మేమే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం అంటాం జరిగింది కాబట్టి అక్కడి నుంచి కింద నుంచి రిపోర్ట్ ఆ రకంగా వచ్చింది. మళ్ళీ తిరిగి వెనక్కి పంపాం. నా సెక్యూరిటీ ప్రాబ్లమే రాష్ట్ర ప్రభుత్వంతో. నా మీద కంప్లైంట్లు ఇస్తున్నదే రాష్ట్ర మంత్రులు కాబట్టి నాకు రక్షణ కావాలి అని చెప్పి మళ్ళీ తిరిగి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని నేను రాష్ట్రపతి గారికి ఆయన కలిసినప్పుడు నా లేఖ ద్వారా విన్నవించడం జరిగింది. ఆ లెటర్ కూడా గౌరవనీయులైన రాష్ట్రపతి గారు హోమ్ మినిస్ట్రీకి పంపడం జరిగింది. నాకు ఆ రిసిప్ట్ కూడా నాకు వచ్చింది. ఇప్పుడు నాకు అందిన సమాచారం ప్రకారం డెఫినెట్గా పాజిటివ్ రిపోర్టే పంపించారని. మోస్ట్ లైక్లీ ఈ వీకెండ్కి నాకు ఆ సెక్యూరిటీ అందుతుందని చెప్పి సంపూర్ణ ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా జరుగుతుంది. ఏ కారణం చేతన్నా ఆలస్యం అయితే రేపు 6వ తారీఖు నేను ఆల్రెడీ కోర్టులో వేసింది కూడా విచారణకు వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. నా సెక్యూరిటీ ఈ వీకెండే ఈజ్ మై టార్గెట్ అవుతుందని అనుకుంటున్నాను. రాష్ట్రంలో మీ జిల్లా కరోనా కేసుల్లో ఇవాళ అత్యధికంగా నమోదవుతా ఉంది. రోజు రోజుకి దేశంలో కేసులు పెరుగుతున్న సంఖ్యలో మీ జిల్లానే మొదటి స్థానంలోకి రాబోతుంది. తూర్పుగోదావరి మేము ఇద్దరు కూడా ఉన్నాం. అంటే నా వంతు డెఫినెట్గా ఎస్ ఎవరో కూడా కాదనలేని సత్యం. ఒకటి ఏంటంటే మా జిల్లాలో ఈ చెప్పాలి అంటే లెక్కలు ఉన్నది ఉన్నట్టు మేము చూపెడుతున్నాం. అది కూడా ఒక కారణం. అది నేను చెప్పను. మా లెక్కలు మేము ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నాం. డెఫినెట్గా మా డెత్స్ కూడా మేము ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నాం. అలాగని చెప్పి రాజుగారు మొదట రెండో భార్య మంచిదంటే మొదటి భార్య మంచిది కాదా అని ప్రశ్నించొద్దు. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా మా లెక్కలు మా జిల్లా లెక్కలు డెఫినెట్గా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండుండొచ్చు. కరెక్టే సార్, కానీ మీరు ఎంపీగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, ఎటువంటి స్టెప్స్లో? నేను ఏం చేసినా కూడా ఒకటి ఏదో వారానికి ఒకసారి మా కలెక్టర్ గారితో మాట్లాడగలను తప్ప అందరి ప్రజానాయకుల్లాగా దురదృష్టవశాత్తు నేను నా నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు. సుమారు ఒక 24 పోలీస్ స్టేషన్స్లో మా మంత్రులు మా ఎమ్మెల్యేలు వారి అనుచరులు అనుచరుల అనుచరులు కూడా చాలా కంప్లైంట్లు పెట్టేసి ఉన్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వమే నా మీద కక్ష పూనిన ఈ సమయంలో, అంటే నేను అక్కడికి వెళ్ళి ఉంటే నేను ఏదో పొడిచేసి ఉన్నా కుమ్మేసి ఉన్నా అన్నది నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా ఇంకొన్ని చర్యలు, ఎందుకంటే మాకు విజ్ఞత కలిగిన అధికారులు ఉన్నారు. మా కలెక్టర్ గారు ఈజ్ ఎ వెరీ డైనమిక్ ఆఫీసర్. నేను కూడా అక్కడ ఉండుంటే డెఫినెట్గా పరిస్థితి కొంత బాగుండేదేమో అన్న భావన అయితే నాకుంది. కానీ నాకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గానికి, ఎందుకంటే నా దిష్టిబొమ్మలు తగలబెట్టి నన్ను కూడా తగలబెడతాను నచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్న బ్యాక్గ్రౌండ్లో నాకెంత ధైర్యం ఉండి నేను వెళ్తానన్నా కూడా నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నా మేలు కోరుకునే వాళ్ళు దయచేసి రావద్దు అని చెప్పి చెప్పిన మీదట నేను వెళ్ళలేకపోతున్నాను. సో కాబట్టి ఎస్ పరిస్థితి అంటే ఆ తర్వాత చాలా కంప్లైంట్లు పెట్టారు. నేను నేను స్పీకర్ గారికి ఇచ్చిన ఒక 10 రోజుల తర్వాత, అంటే నేను స్పీకర్ గారికి జూన్ 18 లెటర్ ఇచ్చాను. జూలై 8వ తారీఖు నా మీద మా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ రంగనాథరాజు గారు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దాన్ని మా భీమవరం ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత తణుకు ఎమ్మెల్యే గారు, తాడేపూడిగూడలో ఎమ్మెల్యే గారు, నర్సాపురం ఎమ్మెల్యే గారు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఫాలో అయ్యారు. ఆ తర్వాత వారి అనుచరులు వీళ్ళందరూ అలా ఫాలో అయ్యారు. అదంతా 20 రోజుల తర్వాత. సో కాబట్టి ఇంకా వారిలో మరి వెనకుండి ఎవరు చేస్తున్నారు అనేది అది జగద్విదితం. సో కాబట్టి ఇప్పుడు మనం మిత్రుడు అడిగిన దానికి ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే
నేను ఎల్లుంటే ఎంత తగ్గుతుందని నేను చెప్పలేను కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఇతను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను గ్రౌండ్ లో ఉంటే కాస్త బెటర్ గా ఉండేది నా గ్రౌండ్ లో నేను లేని నేను రాలేని నిస్సహాయతకి ఆ అన్యదా భావించొద్దు నా పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అతి త్వరలో సెక్యూరిటీ వస్తుంది ఆ సెక్యూరిటీ తోటే నేను మీ దగ్గరికి ఒక 10 రోజుల్లో రాగలనన్న మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏదైనా లాస్ట్ మినిట్ లో లింకులు అటువంటి పెట్టకుండా ఉంటే 10 రోజుల్లో మీ మధ్యకి వస్తాను ఆ తర్వాత ఎక్కడ తప్పు జరిగింది అన్నది మీకు చెప్పగలనేమో చూస్తాను అంటే అసలు నిజంగా సెక్యూరిటీ లేకుండా మీ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి లేదంటారా ఉంటుందని మీరు అనుకుంటున్నారా చెప్పండి మీ మీడియా వాళ్ళకి బ్యాడ్గా ఉందా స్టేట్లో నా వరకు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందన్నది నేను చెప్పలేను కానీ నా వరకు డెఫినెట్గా ఎందుకంటే నాకు ఎవరు కూడా ఇంత జరిగింది కదా నాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ లేకపోతే మా పార్టీకి సంబంధించిన ఏ చిన్న పెద్ద నాయకులు కానీ నీకేమీ భయం లేదు మేము ఉన్నాము నువ్వు రా మీతో మేము ఉంటామని ఒక్కడంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలో మీరే అర్థం చేసుకోండి అంచేత దయచేసి నన్ను టెంప్ట్ చేసి వెళ్ళి నన్ను ఇబ్బందుల్లోకి నెట్టకండి మీడియా మిత్రులారా వీలైతే తొందరగా నా సెక్యూరిటీ నాకు వచ్చేలాగా చూడండి అంతేగాని ఇలాగ సూటిపోటు మాటలతో ఇటువంటి ప్రశ్నలు వేసి నన్ను రెచ్చగొట్టి నా నియోజకవర్గానికి పంపించి ఇబ్బందుల్లోకి నెట్టకండి అంటే కొట్టించు రమ్మంటారా ఏంటి అది కూడా ఇవ్వాల వాళ్ళన్నా కూడా అది నోటు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటుందే తప్ప వారు ఇచ్చింది కూడా ఏమీ లేదు అసలు కనీసం ఒకటంటే ఒకరు కూడా రమ్మన్లా సరే ముఖ్యమంత్రి గారు అంటే ఆయన స్థాయి వేరు ఆయన సాధారణ మానవులతో మాట్లాడరు అది వేరే విషయం ఐ కెన్ అండర్స్టాండ్ ఆర్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్ బట్ నా తోటి ఎంపీలు కానీ నా తోటి ఎమ్మెల్యేలు కానీ అందరూ నన్ను ఒంటరిని చేసేశారు నేనే పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదలనని చెప్తున్నాను వదలను కూడా బట్ భయపడుతున్నారు అనుకుంటున్నా మరి ఎందుకు భయపడుతున్నారో తెలియదు నాతో మాట్లాడటానికి కొంచెం భయం అయితే ఉంది మీరు ఈ మధ్య మాట్లాడిన సందర్భాల్లో ఒక మాట అన్నారు జగన్ ఫోటో నా విజయానికి సంబంధం లేదు అని చెప్పన్నారు లేదు లేదు మీరు నిన్న మళ్ళీ మీరు మాట్లాడతా ఇంకొక మాట అన్నారు ఆయన ఫోటో ఉన్నా నా ఫోటో కూడా ఉంది అని చెప్పేసి లేదు లేదు మీరు బొమ్మల గోలండి అమ్మా బొమ్మల గోల కాదు మీరు వక్రీకరిస్తున్నారు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా కూడా ఒకటే నా గెలుపులో నిన్న కూడా చెప్పా మళ్ళీ జనం బోర్ ఫీల్ అవుతారు నా గెలుపులో 90% జగన్ గారి బొమ్మ అంటే అందులో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా కలిసి ఉంది నా బొమ్మ ఒక 10% అన్నాను ప్రతి ఒక్కరూ మన గండ ఈయన మా అవంతి జగన్ గారి బొమ్మతో నెగ్గేవు అవునయ్యా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుంటానా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకుంటానా మాయావతి గారు బొమ్మ పెట్టుకుంటానా ఎవరు బొమ్మ పెట్టుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటాం నా బొమ్మ పెట్టుకుంటాం మానేమంటే అప్పుడే మానేసేవాళ్ళం ఇప్పుడు నా బొమ్మ పెట్టుకున్నాం నా బొమ్మ పెట్టుకున్నాం అంటే ఎవరు బొమ్మ పెట్టుకుంటాం చెప్పండి మీరు ఎవరు బొమ్మ పెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటాం ఇప్పుడు శివుడి గుళ్ళోకి వెళ్తే శివుడికి దండం పెట్టుకుంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోకపోతే ఎవడ బొమ్మ పెట్టుకుంటావు నా బొమ్మ పెట్టుకుని నెగ్గావు నా బొమ్మ పెట్టుకుని నెగ్గావు నీ టార్చర్ ఏంటా బాబు ఇంకా అడగకండి ఇవాళతో ఈ బొమ్మలు కూడా వదిలేయండి నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఆ రోజుల్లో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకునేవారు కాబట్టి ఆ వైఎస్ఆర్ గారి బొమ్మ కూడా మేము ఘనంగా పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెద్దగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కాస్త తక్కువ సైజులో అంతకంటే తక్కువ సైజులో మా బొమ్మ కూడా పెట్టుకున్నాం ఎందుకంటే నేను యువజన కాంగ్రెస్ యువజన రైతు శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుని కాబట్టి నా బొమ్మతో పాటు మా సీఎం గారి బొమ్మ ఇప్పుడు సీఎం గారు అయ్యారు అప్పుడు మా నాయకుడు బొమ్మ మేము పెట్టుకున్నాం వేరే నాయకుల బొమ్మ మేము పెట్టుకునే అవకాశం లేదు మేము పెట్టుకోలేము
అంచేత దయచేసి ఈ బొమ్మ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ పార్టీ బి ఫారం మీద ఇంకే బొమ్మ పెట్టుకుంటామయ్యా అని ఇలాంటి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రశ్నలు అడగబోయే వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటాను అడుగుతారా అందుకనే మీడియా ద్వారా కనపడుతున్నాం మరి ఏం చేస్తాం మరి అక్కడికి వెళ్తే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం కానీ మా ఎంపీలను కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందేశం ఇవ్వలా నాకు కూడా ఇదిగో రఘు నువ్వు వెళ్ళు ఇంత గొడవలు జరుగుతున్నాయి నువ్వు లేనందుకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నాకేం చెప్పలా మా ముఖ్యమంత్రి గారు చెప్పుంటే ఏమో మరి ఆయన మాటను కాదని ధైర్యం కానీ కాదనకూడదని గౌరవం నాలో అనువనం ఉన్నాయి కాబట్టి ఏమో ఇప్పుడు నీ మాట ఇదేమన్నా ఆయనకి తెలిసి రఘు గో టు ద కాన్షియన్స్ అంటే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే ఆయన మాట ఒక అధ్యక్షుడిగా ఆయన అంటే నాకు అలవిమాలిన గౌరవం ఉంది కాబట్టి ఆయనకి నా హృదయంలో స్థానం అలాగే ఉంది కాబట్టి నన్ను ఎల్లు నువ్వు కాన్షియస్ కంటే వెళ్తాను డెఫినెట్గా నీకు అని కుదురుద్దేమో ట్రై చేసి చూడు నన్ను వెళ్ళమంటే మటుకు వెళ్తా థ్యాంక్ యూ